My name is Shiva from SMT. So friends, ఈ రోజైతే మనం మన స్టూడెంట్స్ షాప్కి అయితే రావడం జరిగింది. ఈరోజు వచ్చేసి దివాళీ, అందరికీ హ్యాపీ దివాళీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్టూడెంట్ వచ్చేసి సురేందర్. ఈ అబ్బాయి మన దగ్గర 1.5 ఇయర్ ముందైతే మన ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవడం జరిగింది. దాని తర్వాత సురేందర్ వచ్చేసి వేరే షాప్లో వర్క్ చేయడం జరిగింది 50-50 కింద. తర్వాత ఇప్పుడు ఓన్గా షాప్ పెట్టుకుని ఇప్పుడైతే ఇక్కడ రన్ చేస్తున్నాడు. సో చాలా రోజుల నుంచి సార్ మీరు రావాలి, ఒకసారి నా షాప్కి రావాలంటే ఈరోజు నాకు టైం దొరికింది. ఈరోజు ఇన్స్టిట్యూట్ హాలిడే ఉందని చెప్పేసి నేనైతే ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ సెటప్ అంతా బాగా చేసుకున్నాడు. అండ్ ఇంకా అమౌంట్ వచ్చిన కొలిది ఈ సెటప్ను అయితే ఇంకా ఇంప్రూవ్ చేస్తానని చెప్పడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేందర్ని అడుగుదాం. సురేందర్ అసలు ఇప్పుడు ఏ లెవెల్లో రిపేర్ చేస్తున్నాడు, ఓకే ఏ లెవెల్లో అతను సపోర్ట్ తీసుకున్నాడు, అండ్ ఏ విధంగా ఇప్పుడు అప్డేట్లో ఉన్నాడు, దాని గురించి మాట్లాడదాం. దాని తర్వాత ఏదైతే మనం స్టూడెంట్లకు ప్రామిస్ చేస్తామో సపోర్ట్ గురించి, వీడి గురించి కూడా అడిగి తెలుసుకుందాం. సో సురేందర్ ఎలా ఉంది ఇప్పుడు లైఫ్? సార్ ఇప్పుడైతే నా లైఫ్ చాలా పర్ఫెక్ట్, హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రజెంట్ చాలామంది అయితే ఎన్నో ఇన్స్టిట్యూట్కి వెళ్ళొచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, బట్ మీ దగ్గరకు వచ్చినందుకు, SMTకి వచ్చినందుకు ఐఎమ్ ఫుల్ హ్యాపీ. సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం నేర్చుకున్న తర్వాత ఎక్కువగా ఎక్విప్మెంట్స్ తీసుకోకపోవడం ఒక మిస్టేక్ చేస్తారు. రెండు, ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాక్టీస్ అనేది చేయక చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు, కొంతమంది ఇలా వదిలేయడం అనేది చేస్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు ఎక్విప్మెంట్ తీసుకోండి, తర్వాత డైలీ ప్రాక్టీస్ దాని మీద ఉండాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ది బెస్ట్గా మీరు అవుతారు. CPU రీబాల్ కానీ, పవర్ ఐసి, WTR, ఎనీ రీబాల్ మీరు ఫ్రీగా చేయగలుగుతారు ఎక్కువ టైం లేకుండా. ఫస్ట్లో రీబాల్ చేయాలంటే నేను చాలా సఫర్ అయ్యేవాడిని. CPU రీబాల్ చేయాలన్నా ఏ చేయాలన్నా కానీ లెడ్ అనేది గట్టిగా అలా అతకపోవడం అలా జరుగుతూ ఉండే సార్. సో నేను ఎప్పుడైతే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నానో అప్పుడు నాకు ఆటోమేటిక్గా ఫ్రీ అయిపోయింది. సో రీబాల్ చేయడం అనేది హ్యాండ్ స్కిల్ అనేది బాగా పెరిగిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడైతే ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చానో అప్పుడైతే నేను డైరెక్ట్గా షాప్ అయితే పెట్టలేదు. అప్పుడు నేను 50-50% మీద వేరే దగ్గర జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు ఏమున్నా కానీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్కి అయితే సార్ ఉన్నారు. నాకు ఎటువంటి డౌట్స్ వచ్చినా, ఏ వోల్టేజెస్ రాకపోయినా కానీ, బక్ లైన్స్ ఎలా చెక్ చేసుకోవాలనేది ఏమున్నా కానీ బ్యాక్ సపోర్ట్ అయితే సార్ 100% ఇచ్చేసారు. నాకైతే చాలా బాగుంది బ్యాక్ సపోర్టు. సార్ ఇప్పుడు యాక్చువల్గా జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఏంటంటే సార్, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సురేందర్ మన దగ్గర 1.5 ఇయర్ బ్యాక్ నేర్చుకున్నారు. నేర్చుకోగానే ఫస్ట్ ఏం చేశారంటే టూల్స్ కొనుక్కొని 50-50 జాయిన్ అయ్యారు. దాని మీద మనకి ప్రాక్టీస్ చేసి చేసి ఇప్పుడైతే ఈరోజు ఇక్కడ చూడండి, 1+60 మొబైల్ ఆల్రెడీ ఆన్ చేశాడు. ఆన్ చేసి దీంట్లో కెమెరా ప్రాబ్లం ఉందని విజయవాడ నుంచి వస్తే ఇక్కడ చేయడం అనేది జరిగింది. ఓకే, సో నేనేమంటున్నానంటే ఎవరైనా సరే నేర్చుకుంటే సరిపోదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టూల్స్ కొనాలి, టూల్స్ కొన్న తర్వాత దాని మీద హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడే వాళ్ళు సక్సెస్ అవుతారు. సో ఇప్పటి నుంచి మా SMT ఏం చేయాలనుకుంటుంది అయితే, ఎవరైతే మన దగ్గర నేర్చుకుంటున్నారో సక్సెస్ అయిన వాళ్ళు, ఎందుకంటే ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా రివ్యూలు అయితే పెట్టడం జరుగుతుంది. 1 మంత్లో నేర్చుకున్నాక వెంటనే రివ్యూ అడిగితే వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక వెళ్ళం, మళ్ళీ బయటికి వెళ్ళాక సపోర్ట్ ఇవ్వరేమో, లేదంటే సరిగ్గా చెప్పకపోతే మళ్ళీ మనల్ని పట్టించుకోరేమో, లేదంటే ఒక్కొక్కసారి ఏంటంటే మీకు వీడియోలు ఇస్తాము, మీకు నోట్స్ ఇస్తాము, మాకు వీడియో రివ్యూలు చెప్పండి, అలా రివ్యూలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా ఇప్పుడు వరకు ఫస్ట్ టైం చూడండి, ఏ ఇన్స్టిట్యూట్ ఎవరు కూడా ఇప్పుడు వరకు షాప్ దగ్గరికి వెళ్ళి షాప్లో రివ్యూ తీసుకున్న వీడియో అయితే లేదు. మళ్ళీ నేనే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇప్పుడు నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళని రివ్యూ తీసుకుంటాను. రివ్యూ తీసుకుని వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారో అడిగి వాళ్ళకి ఏమైనా అప్డేట్స్ ఏమైనా కావాలంటే మళ్ళీ ఇన్స్టిట్యూట్కి పిలిచి కూడా మళ్ళీ అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. సార్ మీరు ఎప్పుడైనా అప్డేట్ క్లాసెస్ ఉన్నప్పుడు వచ్చారా? వచ్చాను సార్. అప్డేట్స్ ఉన్నప్పుడు అప్డేట్స్ తీసుకున్నారా సార్? తీసుకున్నాను. అది హెల్ప్ అవుతుందా లేదా? ఫుల్ సార్, హెల్ప్ 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 హెల్ప్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఒకటి
సో రివ్యూ పరంగా పక్కన పెడితే నేను ఇప్పుడు సురేంద్ర నా దగ్గర ఇక్కడికి వచ్చి ఈ వర్క్ చూసాక నాకు ఒకటే అనిపించింది సో ఇది హైదరాబాద్లో హయత్ నగర్లో ఈ షాప్ అయితే ఉంది ఓకే సో ఇక్కడ మీకు హయత్ నగర్ కానీ రామోజీ ఫిలిం సిటీ కానీ ఎల్బీ నగర్ కానీ మీ ఈ సరౌండింగ్లో దిల్సుఖ్ నగర్ కానీ మీ దగ్గర అవ్వలేని మొబైల్స్ ఏమైనా ఉంటే మొబైల్ షాప్స్ కూడా చెప్తున్నాను మొబైల్ టెక్నీషియన్స్ కూడా మీ దగ్గర ఏదైనా అవ్వలేని మొబైల్స్ ఉంటే మీరు ట్రబుల్ షూట్ చేయలేకపోతున్నారంటే మీరు సిపియు రీబాల్ చేయలేకపోతున్నారంటే లేదా కస్టమర్స్ కానీ మీరు వేరే ఆల్రెడీ వేరే షాప్లో ఇచ్చిన మొబైల్స్ కూడా మీకు దగ్గర అవ్వట్లేదన్న మొబైల్స్ కూడా ఇక్కడికి తీసుకురండి సురేంద్ర అయితే రిపేర్ చేసి ఉండడం అనేది జరుగుతుంది సో మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ హ్యాండ్ స్కిల్ ఈ వర్క్ చూసాకే నేను ఇది చెప్పడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మీకు ఈ అబ్బాయి చేసిన హ్యాండ్ స్కిల్ అవి కూడా ఈ పోస్ట్ చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా దీంట్లో ఇప్పుడు వరకు ఈ షాప్ పెట్టిన కాంచి సురేంద్ర ఏమేమి వర్క్ చేశాడు అనేది కూడా మీకు ఇక్కడ మేము ఫొటోస్ అనేది పెట్టడం జరుగుతుంది సో 100% గ్యారంటీ ఉంటుంది మీ దగ్గర అవ్వలేని మొబైల్స్ టెక్నీషియన్స్ అయినా లేదా కస్టమర్స్ అయినా ఇక్కడ హయత్ నగర్లో ఈ షాప్ అయితే ఉంటుంది ఎవరైతే ఈ నెంబర్ దీని కింద సురేంద్ర నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు ఏమన్నా కనుక ఒకవేళ ఏమైనా డౌట్ ఉన్నా లేదంటే మీరు ఈ షాప్కి రావాలనుకున్నా ఆ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి ఇక్కడికి రండి 100% మీకు రిపేర్ అయితే అవుతుంది సార్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా సార్ సో బయట ఇన్స్టిట్యూట్స్కి వచ్చేసేపటికైతే ఎవరైనా సరే స్టార్టింగ్ రాంగ్లోనే సరే ఒకటి వెల్కమ్ మంచిగానే ఉంటుంది వెళ్ళేటప్పుడు అంత బ్యాక్ సపోర్ట్ అనేది ఉండదు బ్యాక్ సపోర్ట్లో మటుకి మీరైతే నాకు చాలా బాగా నిలబడ్డారు సార్ ఎందుకంటే ఇప్పటికి కూడా అప్డేట్ క్లాసెస్ ఎవరికైనా అర్థం కాకుంటే రాండి ఇక్కడ క్లాస్ వినండి అని ప్రతి ఒక్కసారి చెప్తారు సార్ అయితే ఇలా ఏ ఇన్స్టిట్యూట్లో కూడా మళ్ళీ ఓల్డ్ స్టూడెంట్కి రమ్మని చెప్పడం జరగదండి మా ఇన్స్టిట్యూట్లో ప్రతి నెల కూడా ఒక 5 మెంబర్స్ అయితే ఓల్డ్ స్టూడెంట్స్ రావడం జరుగుతుంది వాళ్ళు 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ ఉన్న వాళ్ళు కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే కొంచెంమంది షాప్ పెట్టి ఉండొచ్చు కొంచెం అర్థం కాకపోయి ఉండొచ్చు కొంచెంమంది షాప్ పెట్టడానికి డబ్బులు లేక కొంచెం గ్యాప్ ఉండొచ్చు వాళ్ళు కూడా మా దగ్గరికి రావడం అయితే జరుగుతుంది మా దగ్గర నుంచి మేము ఎంత చేయాలో 100% సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో అలాగే ఈరోజు ఒకసారి దివాళీ రోజు నేను హ్యాపీగా ఉన్నాను సురేంద్ర ఇలా సక్సెస్ అయినందుకు అండ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా రోజుల నుంచి పాపం ఆల్మోస్ట్ ఎన్ని మంత్స్ నుంచి అడుగుతున్నారు సార్ మేబీ 5 మంత్స్ నుంచి సార్ 5 మంత్స్ అంటే షాప్ పెట్టిన కాడి నుంచి సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి విజిట్ చేయండి నేను ఈరోజు ఇలా ఉన్నాను మీ వల్ల నేను సక్సెస్ అయ్యాను అని చెప్పడం జరుగుతుంది నేను వస్తాను వస్తానని అనడం జరిగింది నాకు ఈరోజు అయితే పాసిబుల్ జరిగింది థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ అదేవిధంగా నువ్వు ఇంకా అప్డేట్ అవ్వాలి షాప్ను కూడా ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేయాలి సో మెయిన్ హ్యాండ్ స్కిల్స్ వచ్చేసినాయి సబ్జెక్ట్ వచ్చేసింది మొత్తం వచ్చేసింది సో ఇంకా నువ్వేంటంటే కొంచెం షాప్ని ఏం చేయాలి అప్గ్రేడ్ చేయాలి మనకు వచ్చిన అమౌంట్తో ఏదైనా సరే చూడండి సార్ మనం ఏదైనా మన మొబైల్ షాప్కి పెట్టేది గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఓకేనా మనం బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ లైక్ ఎగ్జాంపుల్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి 1 లక్ష రూపాయలు పెట్టి మీరు ఐఫోన్ కానీ లేదంటే ఒక బైక్ కానీ ఒక కార్ కానీ ఇలా ఏవి తీసుకున్నా అది బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే దాని మీద మళ్ళీ డబ్బులు మనం రిటర్న్ వాటికి పెట్టాల్సి తప్ప మనకి వచ్చేది ఉండదు అదే మీరు ఒక మొబైల్ షాప్లో ఒక ఓసీఏ మిషన్ కానీ లేదంటే లేజర్ కటింగ్ మిషన్ కానీ CO2 మిషన్ కానీ లేదంటే మన బ్లోయర్స్ కానీ మన ఇంప్రూవ్మెంట్ మన ఏదైనా ఒక పని ముట్టుకుంటే చేయాలనే ఒక కోరిక రావాలంటే ఒక మంచి బ్లోయర్స్ అండ్ ట్విజర్స్ నెక్స్ట్ సాల్డింగ్ ఐరన్స్ ఇలా బ్రాండెడ్ మంచి మ్యానుఫ్యాక్చర్ మంచి బ్రాండెడ్ తీసుకుంటే ఇవన్నిటిని మనం గుడ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం ఎందుకంటే ఇవి రోజుకి మనకు 1,000, 3,000, 4,000, 5,000 తీసుకొస్తాయి అన్నమాట సో కాబట్టి ఏదైనా అమౌంట్ వచ్చినప్పుడు బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా గుడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే నీ దగ్గరికి ఏం వచ్చినా సరే దాని మీద దేని మీద పెట్టు షాప్ మీద పెట్టు షాప్ మీద పెడితే ఆ షాప్ మీద ఉన్న ఎక్విప్మెంట్ మనకి రోజుకి 1,000 కానీ 3,000 కానీ తీసుకురావడం జరుగుతుంది ఇది నేను ఓన్లీ సురేంద్రగా చెప్పట్లేదు ప్రతి మొబైల్ షాపులకు చెప్తున్నాను సో ప్లీజ్ ఒక్కసారి అర్థం చేసుకోండి మీ దగ్గర ఒకవేళ ఏదైనా అమౌంట్ ఉంటే మీరు షాప్లో సంపాదించింది అవ్వండి లేదంటే మీరు పర్సనల్గా సంపాదించుకోండి అవ్వండి మీరు దేనికైనా సరే గుడ్ ఇన్వెస్ట్మెంట్కి పెట్టండి లైక్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ షాప్ ఉంటే మొబైల్ షాప్లలో నా ఉంటారు కాబట్టి మొబైల్ షాప్ల గురించి చెప్తున్నాను మీరు మన స్టిక్కర్స్ బ్యాక్ సైడ్ స్టిక్కర్స్ CO2 మిషన్ కానీ లేదంటే మన లేజర్ కటింగ్ మిషన్స్ కానీ ఇప్పుడు ఐఫోన్ బ్యాక్ గ్లాసులకి వీటికి వాటికి ఐఫోన్ బ్యాక్ గ్లాస్ దీనికి కానీ లేదంటే మంచి మంచి స్టెన్సిల్స్ సాల్డింగ్ ఐరన్స్ అండ్ బ్లోయర్స్ పిక్ 861 కానీ 881D కానీ ఇలాంటి మంచి మంచి మైక్రోస్కోప్స్ వీటి మీద ఇన్వెస్ట్ చేయండి దానివల్ల మీకు అమౌంట్ అనేది రిటర్న్ రావడం జరుగుతుంది అదే మీరు బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ ఒక బైక్ మీద కానీ ఒక ఫోన్ మీద కానీ ఒక కార్ మీద కానీ పెట్టారంటే అప్పుడు ఏమవుతుందంటే దానికి పెట్రోల్కి దానికి ఉన్న సేవింగ్ కూడా మొత్తం లాస్ అవడం జరుగుతుంది సో ప్లీజ్ ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్.